ఈ 8 రోజుల శాసనసభలో వినండి, 8 రోజుల శాసనసభలో ఒక్క అన్పార్లమెంట్ కాని లేకపోతే ఒక్క రౌడీయిజం కాని ఏదైనా సరే ఒక్క మాట మాట్లాడితే రికార్డ్ అంతా చూసి మీరు అచ్చెన్నాయుడు గారు ఇది అన్పార్లమెంట్ మాట్లాడారు లేకపోతే ఇది ఉన్నారని చెప్పి చేయండి. నెంబర్ వన్, నేను ఒక దానికి సంతోషిస్తున్నాను అధ్యక్ష, వారు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. నేను 8 రోజుల్లో ఎప్పుడైనా నేను తప్పుగా అన్పార్లమెంటరీగా మాట్లాడానా? శభాష్, 8 రోజుల్లో వారు మాట ఏమన్నారండి? నేను ఎప్పుడైనా ఈ సభలో గతసారి కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా నేను మాట్లాడానా అలా? 8 రోజులు మాత్రం నేను మాట్లాడానా అన్నా. గతంలో వారు ఏం మాట్లాడారో అందరికీ తెలుసు అధ్యక్ష. నేనేమంటే మీరు ఇచ్చినటువంటి నేను ఒక్కటే ప్రధాన ప్రతిపక్షాన్ని సభ్యుల్ని నేను ఒక్కటే కోరుతున్నాను అధ్యక్ష, మన అందరూ గమనిస్తున్నారు మనం ఏం చేస్తున్నామో, లైవ్ టెలికాస్ట్ వెళుతున్నది కాబట్టి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోండి, చక్కగా చెప్పండి అంతే తప్ప ఎదుటి వారిని కించపరిచే విధంగాను చైర్ను కించపరిచే విధంగాను మాట్లాడితే సభా గౌరవం కాదని ముఖ్యంగా నేను ప్రధాన ప్రతిపక్షానికి చెందినటువంటి అచ్చెన్నాయుడు గారికి చెప్తున్నాను. మీరు చక్కగా ప్రవర్తించండి, గతంలో కన్నా మెరుగ్గా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు ప్రవర్తిస్తున్నారో కూడా మాకు తెలుసు.